తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఎదురుగా కరోనా బాధితుల కొరకు టీడీపీ సాధన దీక్ష మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ సాధన దీక్ష నిర్వహిస్తున్నామని, కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకు, నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు 10,000 రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెలియచేయకుండా తప్పుడు లెక్కలతో కరోనా మృతుల సంఖ్య దాస్తున్నారని, వాస్తవ పరిస్థితి తెలుసుకుని నువ్వు ఎంతో ఇష్టంగా ఏర్పరిచిన వాలంటరీ వ్యవస్థతోనైనా సర్వే చేయించి వాస్తవాల బయటకు తీసి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్సిట్టి పాత్రం, దొడ్ల విజయ్, చదరం చంటిబాబు, తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్ష సాధన దీక్ష సందర్భంగా చేపట్టినటువంటి సందర్భంలో వారికి మద్దతుగా 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ సాధన దీక్ష తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నటువంటి మద్దతుగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో జగ్గంపేటలో ఏర్పాటు చేసినటువంటి సాధన దీక్ష శిబిరం నుంచి మరి ఈరోజు ఏదైతే సాధించాలి అని చెప్పి దీక్షను గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టారో ఆ డిమాండ్స్ అన్నిటినీ కూడా సాధించడం కోసం ఇవాళ ఈ దీక్ష ప్రధానంగా మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కోవిడ్ మహమ్మారి వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలకి, ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి, వాళ్ళ కుటుంబాలు స్థితిగతులు చెల్లా చెదిరినటువంటి సందర్భంలో వాళ్ళు అనుకునేటటువంటి నైతిక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా మొట్టమొదటి డిమాండు, కోవిడ్ బాధితులుగా చనిపోయినటువంటి వ్యక్తికి, కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలన్నది నెంబర్ 1. రెండవది, ఏదైతే ఆక్సిజన్ అందక తమ ప్రాణాన్ని కోల్పోయారో రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ఒక రియా హాస్పిటల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే ఇటువంటి సంఘటనలు జరిగాయి. దానికి ఉదాహరణ చూసుకుంటే మన కాకినాడలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ ఒక్కరోజైతే 72 గంటలు ఆక్సిజన్ సక్రమైనటువంటి విధానంలో అందనటువంటి పరిస్థితులతో పేషెంట్లు అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి గల కారణం ప్రభుత్వ యంత్రాంగం యొక్క అసమర్థత, ఈ జిల్లా యంత్రాంగం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ యొక్క చేతగాని తనం పర్యవేక్షణ లేనటువంటి కారణంగా 72 గంటలు సరైనటువంటి ఆక్సిజన్ పేషెంట్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఆక్సిజన్ కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ నిల్వ కేంద్రం ఉందో దాని సామర్థ్యానికి మించి ఆక్సిజన్ బెడ్లు పెంచడం, లైన్ లేయడం, దానివల్ల సక్రమంగా వాళ్ళకి ఆక్సిజన్ పొందలేక 72 గంటలు ఇబ్బంది పడ్డటువంటి సందర్భంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి పేషెంట్లు కూడా, రికవరీ అవుతున్నటువంటి పేషెంట్లు కూడా అక్కడ మళ్ళీ కోవిడ్ బారిన పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అసమర్థత విధానం వల్ల ఆక్సిజన్ లేక కోల్పోయిన ప్రాణాలు కోల్పోయినటువంటి రాష్ట్రవ్యాప్తంగా మరణాలు చెందినటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందివ్వాలి. ఇది ప్రభుత్వ హత్యలుగా భావించి వాళ్ళకి పారితో మరి
దీన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరపున. ఇంకేటా అదే రకంగా ఎవరైతే ఇవాళ రేషన్ కార్డు ఉండి ఈ కోవిడ్ బారిన పడ్డటువంటి ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్యాకేజీని అందివ్వాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇలా వివిధ అంశాల మీద అదే రకంగా ఫ్రంట్ వారియంటైన్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్ బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ప్రత్యేకంగా ఇప్పుడే మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఫ్రంట్ వారంటీన్స్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉందో పత్రికా విలేకరులు మీడియా విలేకరులు వీళ్ళందరినీ కూడా ఫ్రంట్ వారంటీన్స్గా చేర్చి వారికి కూడా ఆర్థిక సహకారాన్ని అందివ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఈ డిమాండ్స్ అన్నిటినీ కూడా విజ్ఞతతో ఇక్కడ విమర్శనాత్మకంగా తీసుకోకుండా ఇది కేవలం ప్రతిపక్ష పార్టీగా తమ ప్రధాన బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిందనేటటువంటి విధానంతో మంచి మనసుతో విశాల దృక్పథంతో ఆలోచన చేసి ఈ డిమాండ్స్లన్నింటినీ కూడా నెరవేర్చాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. వయసులో పెద్దవాడిగా కొద్ది రోజులు నీ పక్క నుండి నీకు ఇచ్చినటువంటి సలహాల ద్వారా నాకు నీతో ఉన్నటువంటి చనువుతోటి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి నువ్వు చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతల్ని గుత్తెరిగి నీకు తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో చెప్పదలుచుకున్నాను. అది తీసుకుని అమలు చేస్తావా అమలు చెయ్యవా అన్నది నీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని కల్పించాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత నీ మీద ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా. కనీసం 13 జిల్లాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ 13 జిల్లాల్లోని ఒక్క జనరల్ హాస్పిటల్ని ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ని నువ్వు కనీసం పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అవగాహన చేసుకోవడమే కాకుండా మెరుగైనటువంటి సౌకర్యాలు భవిష్యత్తులో కల్పించడానికి కావాల్సినటువంటి విధానాలు తీసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పర్యటన కాదు ఉంటుంది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక భరోసా వస్తుంది, మా ముఖ్యమంత్రి మా వెన్నంటి ఉన్నాడు, మమ్మల్ని చూడడానికి వచ్చాడు, మమ్మల్ని పరామర్శించాడు, మాకు మంచి చేస్తాడు అనేటటువంటి ఒక ధైర్యంతో ఇవాళ కోవిడ్ బారిన పడ్డటువంటి పేషెంట్లు 100% రికవరీ అవ్వడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంటి పెద్దగా ఆ బాధ్యత తీసుకుంటాడు ఏ కుటుంబ సభ్యుడు కుటుంబ వ్యక్తి అయినా సరే. అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పెద్దగా పెద్ద దిక్కుగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని గుత్తెరుగు వ్యవహరించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నీకు ఈ సాధన దీక్ష ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు ఈవేళ కనీసం నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, నేను పాదయాత్ర సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశానంటో పాదయాత్రలో ఎదురయ్యేటటువంటి సమస్యలు వేరు, పాలనా దృక్పథంతో నువ్వు ప్రాంతాలకు సందర్శించేటటువంటి అప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్యలు వేరు. నువ్వు ప్రతి జిల్లాని పర్యటించాలి, పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు విశదీకరించుకోవాలి, అవగాహన కల్పించుకోవాలి, తద్వారా నీకు వచ్చినటువంటి వినతులన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమమైనటువంటి విధానంలో నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ నీ అనుభవ రహితం అన్నది చాలా క్లియర్గా కనపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మనస్తాపంతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను, ఎందుకంటే నీ అనుభవరాజ్యమైన ఎందుకు నేను ఈ మాటలు అంటున్నాను అన్నదాన్ని కూడా నువ్వు విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ
కోవిడ్ పరిస్థితుల మీద చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా నాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే దాని మీద అవగాహన లేదు. గతంలోనూ ఎప్పుడూ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ని చూసినటువంటి పరిస్థితులు గాని అనుభవించినటువంటి విధానం గాని నీలో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు తేటతెల్లంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులే. ఒక్కసారి నువ్వు గత ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డిని కానీ ఒక్కసారి నువ్వు వాళ్ళ పాలనా విధానాన్ని ఒకసారి విశ్లేషణ చేసుకో, నీకు అర్థమవుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది ఏ రకంగా చేయాలో పూర్తిగా అర్థమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే క్లిష్ట పరిస్థితుల్లో రైతాంగం అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ నాయన రాజశేఖర రెడ్డి ఒక మనోధైర్యాన్ని ఇచ్చాడు, నేను ఉన్నాను రైతాంగాన్ని ఆదుకుంటాను అని చెప్పి ఆ రోజు పంట రుణాలని మాఫీ చేయడమే కాకుండా గోదావరి గట్టుల మీద పడుకోబెట్టి శాసనసభ్యుల్ని దాల్వా పంట రెండో పంట పండించినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నాడు. దానివల్ల ఒక మనోధైర్యం వస్తుంది రాష్ట్ర వ్యాప్తం అంతటికి కూడా, ముఖ్యమంత్రి మా వెన్నంటి ఉన్నాడు మేము ఏమి నష్టపోము అనేటటువంటి ధైర్యంతో ముందుకు అడుగులేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, నిన్నగా ఒక మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో ఉదూత్ తుఫాను గురించి నేను మాట్లాడదలుచుకోలే, ఒక్కసారి అతను కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కోనసీమలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితుల్ని కేవలం నెల రోజులు రాజమండ్రిలో సెక్రటేరియట్ నిర్మించి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకే పరిమితం చేసి మళ్ళీ యథాతథ పరిస్థితులు తెచ్చే వరకు కూడా నిశ్రమించకుండా అవిశ్రాంతంగా పోరాడి ఆనాడు కోనసీమ బాధితులను ఆదుకున్నటువంటి ఆ తుఫాను బాధితులను ఆదుకున్నటువంటి పరిస్థితులు, దట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది తెలియాలి, అవగాహన ఉండాలి, చెయ్యాలనేటటువంటి తపన ఉండాలి. అంతేగాని ఎవరో మాట్లాడతారు ఏదో చెప్తారు, గౌరవ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఏనాడైనా సరే ఈ కోవిడ్ మహమ్మారి యొక్క విధానం మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది. ఎవడో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు, అతను మాట్లాడేది ఒకటి, నీ అభిప్రాయం ఒకటే.